ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారిని గురించి 10-15 రోజుల క్రితం వరకు, దాదాపు ఒక 20 రోజుల క్రితం వరకు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ అధికారి ఎవరు, ఆయన రాజకీయాలు ఏంటి, అధికారికి రాజకీయాలు ఉంటాయా? ఉంటాయి, ఉన్నాయని నిరూపితమైంది. ఆయన రాసినటువంటి లేఖాస్త్రాలు, సంధించినటువంటి లేఖాస్త్రాలు, ఆయన చేసిన రాజకీయం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన మీడియాలో కూడా పలు రకాలుగా చర్చనీయాంశమైనటువంటి తీరు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తనకు ప్రాణ భయం ఉందని ప్రాణభీతితో పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు పారిపోయి వచ్చి అక్కడ కూర్చొని కూడా ఆంధ్రప్రదేశ్ అధికార వ్యవహారాల్లో తలదూరుస్తూ తనదైన శైలిలో తన అధికార జులుమును ప్రదర్శిస్తున్నట్టుగా ఇప్పుడు మనకి అర్థమవుతోంది. ఆయన ప్రతిపక్షానికి కొమ్ముగాస్తున్నారా, లేదా ప్రతిపక్షంలో ఒక నాయకుడిగా చలామణి అవుతున్నారా అనేది ప్రజలకు ఇప్పుడు అర్థం కావలసినటువంటి అంశం. ఇందుకు కారణం, ఒక పక్క ప్రపంచం యావత్తు కరోనా భయంతో, కరోనా మహమ్మారి కోరలు చాచిన తీరును చూసి వణికిపోతున్న పరిస్థితుల్లో ఉదారంగా ఉడతాభక్తిగా ఎవరైనా తమకు తోచిన సాయం పేదలకు, అన్నార్తులకు, ఆకొన్న నిరుపేదలకు కొంత సాయం చేయాలని ముందుకు వస్తే వాళ్లకు రాజకీయాలు అంటగట్టి తమదైన శైలిలో రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి తెలుగుదేశం అధినేత వ్యూహరచనకు తన వంతు ఉడతాభక్తిగా సాయం చేస్తున్న అధికారి ఎవరో మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. ఆయన తాజాగా తెలుగుదేశం బీజేపీ వర్గాలు చేసినటువంటి ఫిర్యాదుల మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పక్షాన, వైఎస్ఆర్సీపీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా, అంటే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా పేదలకు తమ వంతు సాయం చేసినట్టయితే తక్షణం ఆగమేఘాల మీద తనకు తెలియచేయాలని పాపం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిజానికి మానవతా హృదయంతో నిరుపేద వర్గాలకు, పేదలకు, లేదా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి మనిషన్న ఎవడైనా సాయం చేస్తారు. కానీ మరి తెలుగుదేశంలో మనుషులు లేరో, ఆ అధికారికి మానవత్వం లేదో తెలియదు. కానీ మొత్తం మీద వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే తమ వంతు సాయం చేయటానికి వీల్లేదు. చేస్తే అది ఎన్నికల నిబంధనలకు, ఎలక్షన్ కోడ్కు విరుద్ధం కాబట్టి వారు డిస్క్వాలిఫై అవుతారు. వారి వివరాలన్నింటినీ సేకరించి మాకు పంపించమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క తెలుగుదేశం బీజేపీ, తెలుగుదేశం వారైతే తమ అధినాయకుడి ఫోటోలు ముద్రించి మరీ ఆహార పొట్లాలు, బీజేపీ అయితే మోడీ కమలం గుర్తులు వేసినటువంటి ఆహార పొట్లాలు, సంచులు ఇవన్నీ పంపిణీ చేస్తున్నాయి. మరి వీటిని గురించి మాత్రం ఆయన ఎక్కడ ఏ సందర్భంలోనూ ప్రస్తావించకుండా కేవలం వైసీపీ అభ్యర్థులు ఎక్కడైనా మరి తమ వంతు సాయంగా పేదలకు ధన సాయం చేసిన ఆర్థిక సాయమో, లేదా ఆహార పొట్లాల సాయమో, లేదా నిత్యావసర వస్తువుల సాయం చేసినా వాటి వివరాలను తక్షణం పంపించాల్సిందిగా అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తీరు బట్టే, ఇలాంటి దౌర్భాగ్యపు తీరు బట్టే ఆ అధికారి తెలుగుదేశం ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా మారిపోయారన్న వాదనను మరి అందరూ, అన్ని వర్గాలు కూడా వినిపించాయి. ఆయన తనకు ప్రాణభయం ఉందని, లేదా జగన్ తీసుకున్న నిర్ణయాలు రాక్షసత్వంగా ఉన్నాయని, మరి ఒక జీవోతో మరి రాష్ట్రంలో ఎలక్షన్ల సందర్భంగా, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మద్యం లేదా డబ్బు పంపిణీలను నిరోధించాలనడం రాక్షసత్వం అంటూ గగ్గోలు పెట్టిన అధికారి
హైదరాబాద్లో కూర్చొని మరి విజయవాడకు మిగతా జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేస్తూ తెలుగుదేశం నాయకుడిలాగానే వ్యవహరిస్తున్నారన్న మాట ఇప్పుడు అందరి నోట వినపడుతున్నది. ఇప్పటికైనా సరే అధికార పరిధిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి అధికారులు లేదా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్టు ఒక సామాజిక వర్గంలో అంటగాగుతున్నటువంటి ఆ సామాజిక వర్గంలో మరి తను కూడా ఒక ముఖ్యమైన భూమిక పోషించాలనుకున్నటువంటి అధికారులు ఈ రకమైనటువంటి నైత్యపు పోకడలను ఇప్పటికైనా మానుకోకపోతే ప్రతిపక్షానికే కాదు అధికారుల్లో కూడా చాలామందికి పరువు పోగొట్టుకోవటం, ముఖ్యంగా ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా ఇది మంచి పోకడ కానే కాదు. రాష్ట్రంలో కుల మత ప్రాంతీయ వివక్షతలకు మరి ఇతరత్ర ఏదైనా సంకుచిత రాజకీయాలకు వ్యతిరేకంగా వీటన్నిటికీ దూరంగా ఎన్నికలను జరిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారి కేవలం ప్రతిపక్ష పార్టీ ఏజెంట్గా మారిపోయి ప్రతిపక్ష పార్టీ కనుసన్నల్లో మెలుగుతూ ప్రతిపక్ష పార్టీ ఏం చెబితే దాన్ని ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ రాసిన లేఖల మీద సంతకాలు పెడుతూ తన ఉనికినే మర్చిపోయినటువంటి అధికారి మరి అదే తెలంగాణలో ఉండి ఉంటే ఏం జరిగింది? కేసీఆర్ శంకరగిరి మాన్యాలు పట్టించేవాడని మాత్రం తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఇటువంటి అధికారిని కేసీఆర్ మరి సహించి ఉండేవారు కాదు. ఖచ్చితంగా తనదైన శైలిలో బుద్ధి చెప్పేవారని మాత్రం తెలంగాణ యావత్తు భావిస్తోంది. కానీ కోర్టులను అడ్డం పెట్టుకుని కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని సాధించాలని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, కోర్టులపై విచక్షణారహితంగా కోర్టులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై విచక్షణారహితంగా కేసులు వేసి ప్రభుత్వాన్ని ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా ముందుకు కదలలేకుండా చేస్తున్న ప్రతిపక్ష నాయకుడి కనుసన్నల్లో మెలుగుతున్న ఈ అధికారిని గురించి ప్రత్యేకంగా ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పినా కూడా వృధా ప్రయాస. ఆయన తన నైజాన్ని అనుక్షణం ప్రతి సందర్భంలోనూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కేంద్ర ఎన్నికల సంఘం అయినా ఇటువంటి విషయాలను పట్టించుకుని లేదా గవర్నర్ అయినా ఇలాంటి పోకడలను పట్టించుకుని తప్పకుండా ఇలాంటి అధికారులపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ దిశగా గవర్నర్ గాని కేంద్ర ఎన్నికల సంఘం గాని సంబంధిత వర్గాలు గాని ఇలాంటి అధికారాన్ని తక్షణం తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ప్రజలందరూ భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.